జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా డక్కిలి మండల హెడ్ క్వార్టర్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో జనవరి 14న ఆల్దూరుపాడు గ్రామంలో జరిగిన మహనీయుల ఫ్లెక్స్లను తగలబెట్టిన ఉదంతంపై ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మేలుకుందాం, భారత రాజ్యాంగంలో మన భవిష్యత్తును తెలుసుకుందాం అనే అంశాలపై గద్దెల మునయ్య అధ్యక్షతన అవగాహన సభ జరిగింది. సభ అనంతరం 69వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగానికి 69 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆల్దూరుపాడు గ్రామంలో అగ్రవర్గ కులాల వ్యక్తులు మహనీయుల ఫ్లెక్సీలను తగలపెట్టినందుకు నిరసనగా ఆందోళన చేపట్టి అంబేద్కర్ భవనం నందు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు అశేషంగా పాల్గొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ కు వినతిని అందజేసి కుల వ్యవస్థలో మా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా అభివృద్ధి చెందాలి, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయుల పెత్తనంను ఎలా అడ్డుకోవాలో ప్రజలకు వివరించారు. ఆత్మగౌరవం చాటుకుంటూ ఇవాళ జ్యోతిరావుపల్లి అంబేద్కర్ కాంశీరామ్ అదే విధంగా మందాక్ష లాంటి ఫ్లెక్స్లు ఇవాళ వాళ్ళు వేసుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని చాటుకుంటే ఇవాళ అగ్రకళా భూస్వాములు సహించినటువంటి పాలకవర్గ పక్షాలు ఇవాళ దళితులకు సంబంధించినటువంటి వాళ్ళని దూషించడం కాకుండా ఆ యొక్క ఫ్లెక్స్ని మొత్తం ధ్వంసం చేసి వాటి చిత్రం చేసి తగలబెట్టాలంటే మొత్తం కూడా ఇవాళ పాలకవర్గ ప్రభుత్వం అగ్రకుల భూస్వాములు ఇవాళ దళితుల పట్ల ఏ మాత్రం ఇవాళ ప్రేమ ఉందో, కింద కులాలు ఏ విధంగా గౌరవిస్తున్నారు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సిన సమయం కూడా ఉంది. అదేవిధంగా ఈ విధ కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం కూడా ఐక్యమవలసిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక ఆల్తురుపడి విషయం కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా దళితుల సమస్య, వాళ్ళ ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులకు సంబంధించిన అవమానిస్తూ పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్స్ ని ధ్వంసం చేసి అగ్రకళ భూస్వాముని అరెస్ట్ చేయని వరకు మొత్తం కూడా ప్రజా ఉద్యమాలతో కలిసి అఖిల భారత రైతుల సంఘం మొత్తం కూడా దానికి ఆ ఉద్యమానికి సహాయ సహకారంతో పాటు ముందుండి వాళ్ళని అరెస్ట్ చేసే దాంట్లో మా వంతు కృషి కూడా అఖిల భారత రైతుల సంఘంగా మేము ఉంటామని. ఆ ప్రజా ప్రతినిధులు కావాలి అని ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం. దళితులు ఎమ్మెల్యేలు అవ్వాలి, దళితులు వార్డు మెంబర్ అవ్వాలి, దళితుల ప్రెసిడెంట్ అవ్వాలి, దళితులు న్యాయ నిర్ణేత అవ్వాలి, దళితులు ఎస్పీ అవ్వాలి, డిఎస్పీ అవ్వాలి, ఐజీ అవ్వాలి, కానిస్టేబుల్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి, ఎంఆర్ఓ అవ్వాలి, కమిషనర్ అవ్వాలి. అప్పుడు మన ఉనికిని మనం కాపాడుకోగలగలుగుతాము. దరిదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలించినటువంటి ఆ పరిపాలన ప్రారంభించబడింది కాబట్టి ఈ కుల వ్యవస్థ నిర్మూలన అవ్వాలంటే మన పిల్లలు మనము అసెంబ్లీలో అడిగి పెట్టాలి, పార్లమెంట్లో అడిగి పెట్టాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో మన వాళ్ళు కూర్చోగలగాలండి. మన బిడ్డలను కష్టపడి చదివిస్తున్నాం, ఈరోజు కూలి చేసి నాకు చదివిస్తున్నాం. అయితే ఆ చదివిస్తున్న చదువు ఎక్కడికి వెళ్ళాలనే ఒక ఆలోచన, ఒక కాన్సెప్ట్ ప్రతి దళిత కుటుంబాల్లో ఉంటే మన వాళ్ళు డిఎస్పీ అవుతారు, మన వాళ్ళు ఎస్పీ అవుతారు. లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రకారం మనకు న్యాయం జరిగేలాక మన వాళ్ళు ఫైట్ చేస్తారండి. ఎంతకాలం ఒంగింగిపోయే విధానంలో వద్దు. ఇక మీదటైనా సరే మన కాన్సెప్ట్ ఏ విధంగా ఉండాలి, ప్రతి మహిళ, ప్రతి దళిత మహిళ, ప్రతి దళితుడు అసెంబ్లీలో అడిగి పెట్టాలి, ప్రతి ఒక్కరు మేయర్ అవ్వాలి, చైర్మన్ అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్ ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ సందర్భంలో ఫ్లెక్సీలు సించేయడం అంటే దరిదాపు మనిషిని చంపేసే విధానంలో కుల వ్యవస్థ నిర్మూలన అవ్వాలని ఈరోజు పట్టణాలు పల్లెలు ఏకమైనాయి. ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా చెప్పారంటే మీరు రాజకీయంగా ఎదిగితేనే తప్ప ఈ కుల వ్యవస్థ నిర్మూలనం కాదని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ చలనం అనేది ఇంకా రాలేదని చెప్పేసి మనందరి భావన కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు అంశాలు చూపిస్తున్నాను. ఒకటి, ఇప్పుడు కాక మాట్లాడేటువంటి వక్తలు చెప్పినట్లు మనకు రాజ్యాధికారం రావాలన్నా లేదా మనకు న్యాయం జరగాలన్నా మన మాటకు విలువ ఉండాలన్నా సరే రెండు విషయాల్లో మనం చైతన్యమవ్వాలి. ఒకటి విద్య, రెండు ఓటు. ఈ రెండు విషయాల్లో మనం ఎప్పుడైతే చైతన్యం అవుతామో ఏదైనా సరే మనకు ఏది కావాలన్నా సరే ఎక్కడ అడ్డంకులు లేకుండా మనకు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా చెప్తున్నాం. ఎన్నికల్లో డబ్బు ముందు ఇస్తూ ఉంటారు, ఎన్ని రోజులు ఇస్తారు ఎక్కువ అంటే ఒక 5 రోజులు ఇస్తారు.
సంవత్సరం అంతా మనకు ముందు అలవాటు ఉంటే మన డబ్బులతో మనం తాగిన వాళ్ళం, కేవలం 5 రోజులు మనం తాగలేమా? సంవత్సరం అంతా మన డబ్బులతో మనం బ్రతికిలోవడం, కేవలం 5 రోజులు మనం బ్రతకలేమా? దాన్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఎవరికైతే ఓటేస్తే మన జాతి ప్రయోజనాలు ముందుకు పోతాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం మనం తీసుకొచ్చి ఇచ్చాడో ఆ దిశగా మీరు ఓట్లు వేసిన రోజు, అదేవిధంగా ఇక్కడ మేమందరం నాయకులు కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా పరిశీలించండి. ఇప్పుడు మేమేం చెప్తున్నాం మీకు, చైతన్యంగా ఓట్లేయండి అంటాం. రేపు కూడా మేము కూడా మీ దగ్గరకు వచ్చి ఈ నాయకు ఈ రెడ్డికి ఓటేయండి, ఆ నాయుడికి ఓటుకని మేము కానీ మీకు చెప్తే మేము కూడా తప్పుడు నాయకులు అవుతామని చెప్పితే నిజాయితీ గల నాయకులు కావు. కాబట్టి మీరందరూ కూడా ఒకటి విద్య, రెండు ఓటు, ఆ రెండు చైతన్య దిశగానే మీరు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు పత్రిక అందరం చూసాం, ఇక్కడ పేపర్ ఉంది, దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు. నేనేమంటానంటే వాస్తవంగా ఆ కార్యక్రమం చేసే అర్హత మీకు లేదు. ఇప్పుడు మీకు అర్హత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న అట్రాసిటీ కేసులు ఎన్నైతే ఉన్నాయో, ఆ పెండింగ్ కేసులన్నీ వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించి మీరు మాలోకి రండి, నమ్ముతాం, అప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ దళితుల పక్క ఉందని. అది మీరు చేయకుండా అంబేద్కర్ విగ్రహం పెడతాము, బాబు జగజీవనరావు విగ్రహం పెడతాం, విగ్రహాలు పెడితే మాకేం వస్తుందయ్యా? మాకు రావాల్సిన హక్కులకు మీరు భంగం కలిగించబాకండి. అట్రాసిటీ కేసుల్ని వెంటనే జైలుకి పంపించిన అందరినీ అప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని సప్లా నిధులు తీసుకొస్తారు, రెడ్డి గారి ఇంటికి ముందు సిమెంట్ రోడ్ వేసుకుంటారు, సప్లా నిధులు తీసుకెళ్తారు, నాయుడు గారి ఇంటి ముందు కాలువ కట్టుకుంటారు. ఏందయ్యా మీ దళితుల పట్ల మీరు చేసేదని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, నిన్నటి నుంచి మొన్నటి నుంచి మనం అందరం చూస్తున్నాం, అందరూ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా నేను చదువుకున్నా, ఏ రోజు రిపబ్లిక్ డే రోజు అంబేద్కర్ మాట మాట్లాడినటువంటి ఒక్క నాయకుడు కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు. గణతంత్ర దినోత్సవం వచ్చి తీసుకొచ్చింది ఆయన, రాజ్యాంగం రాసింది ఆయన, ఏ రోజు కూడా ఆ నాయకుడు ఈ నాయకుడు ఆయన ఈయన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మాట్లాడుతుంది తప్పితే, అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు ఆచరణలో తెచ్చుకున్నాం, దానికి సంబంధించి గణతంత్ర రోజు జరుపుకున్నామని ఒక్క నాయకుడు ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇంతవరకు నాకు 1వ తరగతి డిగ్రీ దాకా కూడా మాట్లాడలేదు. ఆ విషయంలో మాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు స్పష్టంగా తెలుసుకొని ఓటు విద్య ఈ రెండు అంశాలతో మనం నిజాయితీగా ముందుకెళ్తే రాజ్యాధికారం తనకు తానుగా మనకు వస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అన్ని రకాలుగా మద్దతుడ్డు ఈరోజు దళిత యువకులు దళిత జాతికి ఇది అవమానకరమైన విషయం. మనమందరం ఒక్కటిగా ఉండి ఈ విషయాన్ని మనం ఎంతవరకైనా తీసుకెళ్ళి మీ అందరికీ ఇలాంటి అవమానకర విషయాన్ని మేము ముందుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా గ్రామ పెద్దగా ఉన్నటువంటి శివరామ ఆయన కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పారి శివరామ ఆయన పండితపురము పసిడి పల్లె సాతిల్లమరెన్నో పల్లెలెండా కదులుతున్నాయంటే, ఒక పల్లె వెంట 10 పల్లెలు కదిలి పల్లెలు రగిలి జిల్లాలు మండే, జిల్లల్లో నా పల్లెల్లో నా రాజుల నాటి రాపడీలను, పీకలు తీసే చీకటులాము పరుచుకున్న పరికి కంపను, పరుచుకున్న పరికి కంపను, ఏరి వేయగా